నేను గత 2 రోజులుగా ఢిల్లీలో ఉన్నాను, అందుకే మీడియాకు అందుబాటులో లేకపోయాను. రేవంత్ రెడ్డి నాకు అత్యంత ముద్దులన్నయ్య, కాని నాపైన ఎందుకలా మాట్లాడాడు అనే అనుమానం వచ్చింది. యురేనియం విషయంలో నాకు ABCDలు తెలియదు అని రేవంత్ రెడ్డి అన్నాడు. నేను ఏ విషయంపైన పూర్తి సమాచారంతో మాట్లాడతాను. నేను చదువులో PhD చేశాను. యురేనియం విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో లేనటువంటి సమాచారం నా వద్ద ఉంది. దాన్ని బట్టి నాకు ABCD తెలుసా, XYZ తెలుసా అని ప్రజలకు తెలుసు. యురేనియం అఖిలపక్షం మీటింగ్ కు కాంగ్రెస్ పార్టీ నుండి PCC చీఫ్ ను, సంపత్ కుమార్ ను, వంశీ చందర్ ను మాత్రమే పిలిచారు హనుమంతరావు గారు. రేవంత్ రెడ్డిని యురేనియం అఖిలపక్షం మీటింగ్ కు ఎవరు పిలవలేదు అని హనుమంతరావు అన్నారు. యురేనియం అఖిలపక్షం మీటింగ్ కు రేవంత్ ను ఎవరూ పిలవలేదు. పవన్ కళ్యాణ్ నాకు సెల్ఫీ ఇవ్వలేదని నేను రేవంత్ పైన పడ్డట్టు రేవంత్ మాట్లాడాడు. నాతో సెల్ఫీ దిగడానికి చాలా మంది వస్తారు. సెల్ఫీ రాజకీయాలు ఎవరు చేస్తారో రాష్ట్ర ప్రజలు అడిగితే చెబుతారు. నాదెళ్ల మనోహర్ కు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి వచ్చాడు, నన్ను నా ముద్దుల అన్నయ్య అన్నాడు అని బాధపడుతున్నాను. కేవలం జనసేన బ్యానర్ పైన, అఖిలపక్షం భేటీ జరగటం పైన నేను దండం పెట్టాను. మా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అమెజాన్ అడవుల్లో మాట్లాడినా నేను సంతోషిస్తా. ఒక సర్పంచ్ కూడా లేనటువంటి పార్టీ జనసేన పార్టీ. అలాంటి పార్టీ పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి పదే పదే రేవంత్ మాట్లాడటాన్ని నేను ప్రశ్నించాను. యురేనియం ఉద్యమ క్రెడిట్ వేరే పార్టీకి ఇవ్వద్దు అని నేను కార్యనిర్వాహక మీటింగ్ లో మాట్లాడాను. నేను వ్యక్తిపరిచిన విషయాలపై కుంతయ్య నన్ను బలపరిచారు. రేపు పవన్ కళ్యాణ్ యురేనియం పైన మళ్లీ మీటింగ్ పెడితే వెళ్తా, కానీ మన పార్టీ పాత్ర ఎంత ఉండాలి అనేది ముందే పార్టీలో చర్చ జరగాలి. యురేనియం పైన కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం అంతా జనసేన పార్టీకి క్రెడిట్ వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరినైనా ప్రశ్నిస్తా. అఖిలపక్షం మీటింగ్ లో PCC చీఫ్ ఉత్తమ్, MP రేవంత్ రెడ్డి ఇద్దరు పార్టీ తరపున చేసిన స్టాండ్ తప్పు. అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానంతో అచ్చంపేటలో బోర్లు వేయడం తవ్వకాలు ఆగవు. నేను మాట్లాడింది పార్టీ ప్లాట్ఫామ్ మీద, కానీ రేవంత్ రెడ్డి బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడాడు. నేను మాట్లాడిన దానిపై పార్టీ నన్ను ప్రశ్నిస్తుంది, రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిపై పార్టీ తప్పు పడుతుంది. నేను రేవంత్ రెడ్డి లాగా ఏది పడితే అది మాట్లాడను. నేను ఏది మాట్లాడినా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడతాను. నాకు ప్రియమైన ముద్దుల అన్నయ్య రేవంత్ రెడ్డితో ఇక ముందు కూడా అదే అనుబంధం ఉంటుంది. రేవంత్ రెడ్డి స్థాయి తగ్గితే కాంగ్రెస్ పార్టీ స్థాయి కూడా తగ్గుతుంది అనే ఉద్దేశంతో నేను మాట్లాడితే రేవంత్ రెడ్డి కంగారు పడి ఏదేదో మాట్లాడి పార్టీ పైన, నాపైన, ఉత్తమ్ పైన, పద్మావతి పైన, పార్టీ MLA పైన ఏదేదో మాట్లాడిండు. నేను PCC పదవి కోసం ఎవరిని అడగలేదు. SC సామాజిక వర్గానికి PCC చీఫ్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తే నేను రెడీ. దామోదర రాజు నరసింహ పేరును PCC చీఫ్ పదవికి పరిశీలించాలని నేను కోరుతాను.